వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మహిళల్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలి, అన్ని రకాలుగా మోసం చేస్తుందని చెప్పుకోవడానికి మచ్చుతునకగా మద్యపాన నిషేధం అని ఎర చూపించి, ఓవరాల్ గా పాదయాత్ర టైంలో ప్రతి అక్క చెల్లిని కూడా మోసం చేసి, అంటే ఒక రకంగా చెప్పండి తడి గుడ్డతో గొంతు కోసే రకాలను చాలా మంది మనం చూసుకుంటూ ఉంటాం, కానీ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో కూడా మహిళల్ని తడిగుడ్డతో గొంతు కోసే రకాలు చూడాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి. ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెలోని ఆశ కల్పించి ఆ మద్యపాన నిషేధం అన్నది పక్కకు పోయి పక్కదారులు పట్టి అదే మద్యంతో ఈరోజు జగన్ అన్న మద్య వ్యాపార పథకం కింద అది మారిపోయింది. ఎందుకంటే సాధారణంగా మద్యం పాలసీ మీద నూతన మద్య పాలసీ విధానాలు తీసుకొచ్చామని చెప్పి అక్కడున్న మహిళా మంత్రులు కానీ మహిళా ఎమ్మెల్యేలు కానీ జగన్ అన్న సూపరు డోపర్ అని చెప్పి బజిల్లు కొట్టుకొని గుండె కూడా జగన్ జగన్ అని కొట్టుకుంటుందని ప్రబుద్ధులు అందరూ కూడా ఈ మద్యపాన నిషేధం గురించి ఎందుకు నోరిప్పట్లేదో నాకైతే అర్థం కాదు. అంటే ఈ మద్యపాన నిషేధం గురించి ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అంటే, మనం ఒకసారి మన అందరికీ తెలుసు మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తాము, దశల వారీగా చేయటానికే ఇప్పుడున్న మద్యం సంబంధించిన రేట్లు కూడా మేము పెంచుతున్నాము, అంతకుమించి వేరే ఇష్యూ లేదు, మేము దశల వారీగా మేము పెంచుతున్నాం, మేము దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినా దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పిన పెద్ద మనుషులు కరోనా టైంలో 40 రోజుల పాటు ఇంట్లో మద్యం పేరెత్తకుండా ఇంట్లోని భార్యా పిల్లలతో సంతోషంగా గడిపిన కుటుంబాలన్నీ కూడా కేవలం మద్యం షాపులు ఓపెన్ చేసిన కారణంగా రోడ్ల మీదకి వచ్చి కరోనాని ఒక రకంగా చెప్పాలంటే స్ప్రెడ్ చేసే వారియర్స్ గా తయారయ్యారనే సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఎంతో కొంత ఆ టైంకి ఆ వాడిచ్చిందో లేదంటే ప్రభుత్వం సంబంధించిన ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ వచ్చినాయో, పలానా దాతలు ఎవరైనా తీసుకొచ్చి ముందుకొచ్చిన విషయంలో గుట్టుగా సంసారం చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా మహిళలందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడి రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. పోనీ మీరు చేసింది ఏంటి, అక్కడ చేసిన కార్యక్రమాలు ఏంటి అంటే ఓవరాల్ గా మద్యం సంబంధించిన రేట్లు పెంచేశాము. రేట్లు పెంచడానికి కారణం ఎందుకు పెంచారని అడిగితే కేవలం మద్యపాన నిషేధం దశల వారీగా చేయటంలో ఇది ఒక భాగము అని చెప్పి, ఇదే మహిళా ఎమ్మెల్యేలు అదే విధంగా ఆ శాఖ మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మేము చాలా ఉన్నతమైన పని చేసేసామని చెప్పి మాట్లాడిన మాటలు ఒకసారి నేను వాళ్ళకి గుర్తు చేస్తున్నా. అంటే ఒక్కసారిగా రేట్లు పెరిచేసి బ్రాండ్లు మార్చేసి అంత మాత్రాన మద్యపాన నిషేధం జరిగిపోతాది అన్న భ్రమలో ఉన్నారంటే మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఎవరు లేరు. అంటే ఇది నమ్మడానికి ప్రజలు కూడా అంత మూర్ఖత్వంగా మాత్రం లేరు, అది విషయం గుర్తు చేస్తున్నా. ఎందుకు మాట్లాడితే మద్యం సంబంధించిన వ్యాపార పథకము, మద్యం వ్యాపార పథకము నేను మాట్లాడుతున్నాను. దీనికి నేను ఉదాహరణలు కూడా చెప్తా. నేను ఒకటి ముందు స్ట్రైట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఈ కన్సర్న్ మినిస్టర్ కి, అదే విధంగా లోకల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలందరికీ కూడా ఒకటి అడుగుతున్నా, మద్యం పాలసీ మీద మీరు శ్వేత పత్రం రిలీజ్ చేయగలరా, మద్యపాన నిషేధం చేయటానికి మీరు ఏ కీలక నిర్ణయాలు తీసుకున్నారో దానికి సంబంధించి ఈరోజు మీ శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అంటే, దానికి శ్వేతపత్రం రిలీజ్ చేసే దానికి దమ్ము లేదు, కానీ మాట్లాడితే మీ బ్రాండ్లు తాగిన మీ మంత్రులు మాత్రం నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడిని పేలాపనలు పేలుతారు. అంటే నేను అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా మద్యం రేట్లు ఎక్కువగా పెరిగిపోయినా పక్కన పెడితే మద్యపాన నిషేధం చేసే ఉద్దేశం ఉన్నవాడు కొత్తగా ఉన్న డిస్టిలరీస్కి ఎందుకు మీ పర్మిషన్లు ఇస్తున్నారు, కొత్త డిస్టిలరీలు ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు ఈరోజు మీరు? అంటే ప్రజలు ఏమైనా చూస్తూ చేతకాని వాళ్ళు అనుకుంటున్నారా, లేదంటే మీరు ఏం చెప్తే నమ్మేదానికి? ప్రజలేమి మీ తాలూకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు, వాళ్ళు చాలా స్మార్ట్గా ఉన్నారు ప్రజలు, వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, మద్యం రేట్లు సడన్ గా తగ్గించేశారు. ఎందుకు తగ్గించేశారంటే దీనికి మంచి రైజన్ చెప్తారు వీళ్ళు, మద్యపాన నిషేధం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి తగ్గించామని చెప్తారు ఈ ప్రబుద్ధులందరూ కలిపి బయటకు వచ్చి. మద్యం సంబంధించి రేట్లు తగ్గించారు, మరి అంతకు ముందు మద్యపాన నిషేధం చేయటానికి ఇది ఒక స్టెప్ అని చెప్పి మద్యం తాలూకా రేట్లు పెంచిన ప్రబుద్ధులందరూ కూడా ఈరోజు మద్యం తాలూకా రేట్లు తగ్గించారంటే జనాలను విచ్చలవిడిగా తాగమనా అని నేను అడుగుతున్నా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా ఒక వ్యాపార కోణం దాగి ఉంది, అది మీకు అందరికీ చెప్పాలని ఉద్దేశంతో ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం పక్క రాష్ట్రాల నుంచి 3 బాటిల్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పి, ఎప్పుడైతే ఒక మనిషి 3 బాటిల్స్ తెచ్చుకోవచ్చు అని ఎప్పుడైతే హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ ఇష్యూ అయిందో, ఇక్కడ రేట్లు ఎక్కడ సేల్స్ ఎక్కడ పడిపోతాయో అని ఒకే ఒక ఉద్దేశంతో సడన్ గా వీళ్ళు మద్యం తాలూకా రేట్లు అన్నింటినీ తగ్గించేశారు. అంటే అక్కడ పోయి తాగుద్దరా బాబు, అదేదో ఇక్కడే తాగండి, మాకే రెవెన్యూ వస్తుంది, మా వ్యాపారం మీరు బాగు చేయండి అన్నట్టుగా ప్రజలకు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు.